ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినారు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్మ మా తాత సొమ్మ ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్లో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది. పోయి అన్యాయంగా మాట్లాడుతురు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. పంచుదాం, ఇది ప్రజల సొమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా, మీరు రాండి. ఏం చేయాలనో చెప్పండి. ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం, ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మలాక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసీ నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా?